పంజాబ్లో ఓ ఎన్ఆర్ఐపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. అమెరికాలో ఉండే సుఖ్చైన్ సింగ్ దుబుర్జీలోని తన ఇంటి ముందు నిలబడి ఉండగా బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు అతన్ని లోపలికి లాక్కెళ్లారు. మెర్సిడెస్ కారు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు బాధితుడు నిరాకరించడంతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఇద్దరు మూడు రౌండ్లు జరిపిన కాల్పుల్లో సుఖ్చైన్ తీవ్రంగా గాయపడినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. అనంతరం ఆగంతకులు పారిపోయినట్లు తెలిపారు. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.